హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు మంచి పచ్చడి చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుందండి. రైస్లో కానీ, ఇడ్లీ, దోశ, చపాతీలో, దేంట్లోకైనా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం పచ్చడి పండ్లు తీసుకుంటున్నాను. నేనైతే 3 పచ్చడి పండ్లు తీసుకుంటున్నాను. మనం పులకాలు చేసుకునేది ఉంటుంది కదండి, దాని మీద పెట్టి మనం ఈ పచ్చడి పండ్లన్నింటినీ స్టవ్ మీద పెట్టుకొని బాగా కాల్చుకోవాలండి. లోపల మొత్తం కొంచెం మొత్తం ఉడికేదిన దాకా, మెత్తబడిన దాకా మనకి ఫోర్క్ పెట్టి చూస్తే ఉడికిపోయిద్దండి. ఇంకా ఇది కొంచెం చూసారు కదా, ఫోర్క్ బాగా దిగిపోతుంది. అలా బాగా ఉడకబెట్టుకోవాలండి. ఉడికిన తర్వాత దాంట్లోకి సరిపడా ఒక 4 టమాటాలు తీసుకొని వాటిని కూడా మనం స్టవ్ మీద కాల్చుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల పచ్చడి మంచి టేస్ట్, హెల్త్కి కూడా. ఇలా కాల్చినవి తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూసారు కదా, అవి కాల్చుకొని, అవి కాలిన తర్వాత కొంచెం మెత్తబడిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అవి చల్లారేలోపు మనం పచ్చడిలోనికి కావలసిన ఒక మిరపకాయలు, కొంచెం మనం సరిపడినంత కారం అండి, మనం తినే అంత కారం మిరపకాయలు, 1 స్పూన్ ఆయిల్ వేసి మిరపకాయలు వేయించుకోవాలి. అలాగే 1 స్పూను పచ్చిపప్పు, 1 స్పూను మినపగుండ్లు, అలాగే కొంచెం చింతపండు, చిన్నుల్లిపాయలు, వీటన్నిటిని కొంచెం లాస్ట్లో జీలకర్ర కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి చల్లారేలోపు మనం ముందుగా వీటిని స్టవ్ మీద కాల్చుకున్నాం కదా అరటికాయ, వాటిని నీట్గా మనం పైన తొక్కంతా తీసేసుకోవాలి. చూసారు కదా, బాగా కాల్చుకున్నాము. అరటిపండు కూడా మెత్తగా ఉందండి. మనం లోపల ఫోర్క్ పెట్టి చూస్తే మెత్తగా అయిందాక మనం కాల్చుకోవాలి. అలాగే చూసారు కదా, టమాటాలు కూడా పైన పొట్టంతా తీసుకోవాలి. ఈలోపు ఇవి చల్లారిపోతాయి. వీటన్నిటినీ ఫస్ట్ మిక్సీ వేసుకుందాం. మిరపకాయలని, మినపప్పు, పచ్చిపప్పు, జీలకర్ర వీటన్నిటినీ మిక్సీ వేసుకున్న తర్వాత మనం ముందు ఇవి మెత్తగా అయిన తర్వాత అరటిపండు, టమాటా ఇవిటిని కూడా వేసుకోవాలి, మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం పచ్చడి గట్టిగా ఉంటుందండి, అందుకోసం మీరు కొంచెం వేడి నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అరటికాయ కదండి, కొంచెం అంటుకున్నట్టుగా ఉంటుంది, అందుకని కొంచెం వేడి నీళ్ళు పోసుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకుంటే కనుక పచ్చడి మనకు 2-3 రోజులైనా ఉండిద్ది. చూసారు కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను కొంచెం ఇంకొంచెం వేడి నీళ్ళు పోసానండి. మనకు కొంచెం పచ్చడి ఇంకా కొంచెం గట్టిగా ఉంది అనిపించినప్పుడు ఇంకొంచెం వేడి నీళ్ళు పోసుకొని పోపు పెట్టుకుందాము. సరిపడినంత ఆయిల్, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మనం ఇందాక పసుపు వేయలేదు కదా, 1 చిటికెడు పసుపు వేసాను. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మీరు కావాలనుకుంటే పచ్చడి ఈరోజు వరకే 1 అరటిపండు అలా చేసుకుంటే కనుక ఉల్లిపాయలు, పచ్చిల్లు ఉల్లిపాయలు వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం మరింత చేశాను కదా, నిలవ ఉండాలని ఉల్లిపాయలు వేయట్లేదు. మీరు కావాలనుకుంటే పచ్చిల్లిపాయలు పైన వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.